పార్టీకి నాయకత్వం వహిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన పదవిని కోల్పోయినా రేపు మళ్ళా పార్టీని పునరుద్యమం చేసి పార్టీని ముందుకు నడపవలసినాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ జరిగిన కష్ట నష్టాల మీద విచారణ చేసి లోటుపాట్లన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాబోయేది ఎలా నడవాలి, కార్యకర్తలకు ఎలా ధైర్యం ఇవ్వాలని చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని పెట్టి అసెంబ్లీలో కూడా ఫేస్ చేయాలి, తప్పదు ఇవన్నీ కూడా అసెంబ్లీలో ఫేస్ చేయాలి. ప్రజా ఉద్యమాల్లో ఏమున్నాయి కొన్నాళ్ల పాటు వేచి చూడాలి, ఏ విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది, ఏ విధంగా సంక్షేమం తీసుకెళ్తున్నారా లేదా ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ వెళ్తాం. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరించేటప్పుడు కష్ట నష్టాలు తప్పు, దాన్ని భరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. పార్టీ ఓటమికి ఏంటి కారణం చూద్దాం. గ్రౌండ్ రియాలిటీస్ మనం సరిగా అవగాహన చేసుకోలేదేమో. గ్రౌండ్ నేలబెట్టి సాగు చేశామా, టెక్నాలజీని నమ్ముకున్నామా, వీటన్నిటి మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అనేక ఒకటి ఈ రాష్ట్ర దురదృష్ట కొద్ది కులతత్వాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువ, అవన్నీ కూడా పనిచేసినాయి. డబ్బు ప్రభావాలు కొంత పనిచేసినాయి, కులతత్వాలు వర్గ పోరాటాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూశారు కదా, వీటన్నీ ఫలితాలు ఉన్నాయి. ఏమైనా సంక్షేమం అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగి కూడా మనం ఓటమి పాలయ్యామంటే ఎక్కడున్నాయి మన లోపం, స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో లోపం ఉందా, దాన్ని సరిగా ప్రజలు అర్థం చేసుకున్నారా లేదా, అవన్నీ కూడా విచారణ చేస్తుంది. ఎందుకంటే డీప్గా వెళ్ళాలి, నింద ఎక్కడో వేసే ముందు మనలో లోపం ఏంటి, మనలో ఏంటి, మన ప్రభుత్వం నిర్వహణలో లోపం ఉందా, దాన్ని తీసుకువెళ్ళడంలో లోపం జరిగిందా, ఇవన్నీ కూడా విచారణ చేసు ఆత్మవిమర్శ ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చంద్రబాబు గారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీని పటిష్టం చేయడంలో ఎక్కడో వైఫల్యం చెందాం, ఆ పార్టీ కింద దాకా తీసుకెళ్ళడం వైఫల్యం చెందని నా భావన. నేను అన్నాను, ఐఎమ్ వెరీ క్లియర్, నేను నిర్మహమాటంగా మాట్లాడటం నాకు అలవాటు. ఇవాళే కాదు రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు దగ్గర రామారావు గారితో అయినా చంద్రబాబు తోటైనా ఉన్నట్టు మాట్లాడతాం. మా మాటకు విలువ లేనప్పుడు మేమేం చేయలేము, కానీ ఇవాళ చెప్తాం పార్టీ క్రమశిక్షణ మాకు, పార్టీని బతికించుకున్న తపన మాకు, తప్పకుండా పనిచేస్తాం పార్టీ కోసం. కార్యకర్త మనోధైర్యం ఇవ్వాలి, నాబోటి వాళ్ళని కూడా అధైర్యం చేస్తే జరిగేది ఏమో, గెలిపోవటం వస్తాయి. నేను 9 సార్లు పోటీ చేశాను, 6 సార్లు గెలిచాను, 3 సార్లు ఓడాను, గెలిపోవటం అని కాదు. కానీ ఈ రోజున ఈ పరిస్థితులు ఎందుకు ఓడాం, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. కారణాలు ఏంటి అనాలిసిస్ చేయాలి, కారణాలు అనాలిసిస్ చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇక దాన్ని తప్పొప్పుల్ని నిర్మహమాటంగా అంతర్గతంగా మాట్లాడుకొని దాని మీద తప్పొప్పులు జరిగినాయని బీదిలితే కాదు, జరగకుండా ఎలా చేసుకోవాలి, ఎలా పటిషన్ చేసుకున్న మాత్రం తప్పకుండా డిబేట్ జరగాలి, అంతర్గతంగా డిబేట్లు జరగాలి. తెలియదమ్మా నాకు తెలియదు, అది ఆయన స్వయంగా వచ్చి పిలిచి ఉండాలి, పిలిచి ఉండాలి, పిలిచారో లేదు నాకు తెలియదు. దాని మీద అది మామూలుగా అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గౌరవప్రదంగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కలవాల్సిన అవసరం ఉంటుంది, కలిశారో లేదో నాకైతే తెలియదు. దాని మీద అది ఆయన విజ్ఞప్తి.